సోషల్ మీడియాలో ఒక బాగా ప్రచారం జరుగుతుంది దీని గట్టి మీరు క్లారిఫై చేస్తే బాగుంటుంది వివేక్ వెంకటస్వామికి ఈటెల రాజేందర్కు డబ్బుల పంచాయతీ నడుస్తుంది 50 కోట్లకు పైగా హుజూరాబాద్ ఎన్నికల్లో సాయం చేస్తే ఈటెల రాజేందర్ ఎగ్గొట్టారు డబ్బులు ఇవ్వట్లేదు ఎగ్గొట్టారని మీ మీద ప్రచారం చేస్తున్నారు అంటే పళనివాడు గిట్టనివాడు నా అభివృద్ధిని ఊరేనివాడు చిల్లరగాడు చేస్తే చేస్తు గాని చిల్లరగాలు చేస్తే చేస్తు గాని గట్టు ఉంటదా భరత్ గారు బాధ్యత కలిగిన సమాజంలో ఇంత బాధ్యత కలిగి ఉండాలి మేము నేను మొన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన ఎస్ బాజాప్తా నా వ్యాపారానికి డబ్బులు తెచ్చుకున్నా వైట్ మనీ తెచ్చుకున్నా అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేసుకున్నా దాన్ని 70-75% కట్టినా ఇంకో 20% కట్టే ముందు కడతాను నేను బాజాప్తా భూమి కాగితాలు కూడా కుదబెట్టి తెచ్చుకున్నా అని చెప్పిన ఇంకెంతకంటే ఏమని చెప్పాలి మరి 20% కట్టడం గురించి ఆయన కాన్ఫిడెన్స్ ఎందుకు లేదు ఎందుకు గొడవ జరుగుతుంది ఒకవైపు వందే భారత్ రైలు ప్రారంభమవుతుంది ఇంకోవైపు ఇద్దరు ఫైటింగ్ చేసుకుంటారు మేము ఫైటింగ్ చేసుకుంటాం కాదు మేము ఎప్పుడైనా విన్నావా ఈటల రాజేందర్ అంటే ఎవరితో ఫైట్ చేస్తారని ఎప్పుడైనా విన్నావా ఎవరైనా డబ్బులు ఎగ్గబెడతారు 100 మంది ముందే జరిగింది కదా అదండి ఫస్ట్ విను నా మాట ఈటల రాజేందర్ అంటోడు ఎవరికైనా ఉద్యోగం ఇస్తా అని చెప్పి 1 లక్ష రూపాయలు తీసుకున్నాడు చరిత్ర చూపిస్తావా చరిత్ర మొత్తం 20 సంవత్సరాల చరిత్రలో ఈటల రాజేందర్ అంటోడు పలానోనికి ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పి 1 లక్ష రూపాయలు తీసుకున్నట్టు పలాని పని చేసి పెడతా అని చెప్పి డబ్బులు తీసుకున్నట్టుగా పలాని దగ్గర అప్పు తీసుకొని ఏపెట్టినట్టుగా పలానోడికి భూమి సమస్య మీద వస్తే నాకు ఇంత ఈ అని చెప్పి సెటిల్మెంట్ చేసినట్టుగా చూపిస్తావా ఇప్పుడు ఎందుకు ఇప్పుడు ఆ విధంగా ప్రచారం జరుగుతుంది చూపిస్తావా అంటున్నాను నేను గీత చరిత్రకారుని కాదని కాదనట్లేదు అటువంటి ప్రచారం మీరు ఎక్కడ దగ్గర డబ్బులు తీసుకున్నారు నా మాటను నాకు వాస్తవంగా నేను బిజినెస్ కూడా ఇన్వాల్వ్ కాను నాకేదో అవసరం పడ్డప్పుడు తెచ్చుకుంటా కావచ్చు నేనేమంటున్నాను ఇప్పుడంటే గిన్ని సంవత్సరాల చరిత్రలో గింత చరిత్ర ప్రజల కళ్ళ ముందు కదలాడుతున్నప్పుడు గివ్వాల టక్కన వచ్చి గిన్నెతో పంచాయి పెట్టుకున్నా గాయంతో పంచాయి పెట్టుకున్నా గిడబ్ల్యూఎల్ వివేక్ ఇప్పుడు నమస్తే తెలంగాణ రాసిండ్రు ఎవరు అంటే వాళ్ళకి కావాలి కదా ఈటల రాజేందర్ అంటోని క్యారెక్టర్ అసాసినేట్ చేయాలని ఎవరికి ఉంటుంది కేసీఆర్ గారికి ఉంటుంది కదా అందుకని కేసీఆర్ పత్రికలు వస్తుంది కేసీఆర్ టీవీలలో ఎత్తారు కేసీఆర్ మనుషులు ప్రచారం చేస్తారు కేసీఆర్ మనుషులు సోషల్ మీడియా కూడా పెట్టిస్తారు ఆయన ఎజెండా ఏమైనా అమలు చేస్తే నేనేం చేస్తాను ఆ కరం నేనేం చేస్తాను అంటే ఏం జరిగింది యాక్చువల్ వందే భారత్ ఎక్స్ప్రెస్ దాని ప్రారంభ సందర్భంగా ఏమి జరగలే ఆయన అడిగారు డబ్బులు మీరు ఇవ్వండి నా డబ్బులు నాకు ఇవ్వండి అని అందరి ముందు అడగడం మీకు అట్టయిందా తప్పు అదంతా కూడా తప్పు ఇదంతా పుట్టించింది తప్ప లక్ష్మణ్ వారించారు దాదాపు అసలు నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే స్థాయికి వెళ్ళారు అదంతా తప్పు అంటున్నా నేను పైసల చర్చ అక్కడ రాలేదు గుర్తుపెట్టుకోండి పరిస్థితి మీరు పెట్టి చెప్తే మళ్ళీ అట్లా మాట్లాడుతుంది 75% ఇవ్వగలిగినా ఇంక 20% ఆల్రెడీ ఇస్తున్నా ఆల్రెడీ మళ్ళీ మళ్ళీ కొంత ఇచ్చినాం ఇస్తూ పోతున్నాం మనం మా మధ్యవర్తి రాజగోపాల్ రెడ్డి గుర్తుపెట్టుకో నా భూమి కాగితాలు పెట్టుకొని తెచ్చుకున్నా నేను బాధ్యతతో వైట్ మనీ తెచ్చుకున్నా బిజినెస్ కోసం తెచ్చుకున్నా బ్యాంకులో తెచ్చుకుంటాం అత్యంత సన్నిహితంగా ఉండేవాళ్ళు ఎందుకు ఇట్లా విడిపోయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది హుజూరాబాద్ ఎన్నికల సందర్భంగా ఇన్ఫాక్ట్ మీరు బీజేపీలో జాయిన్ అయ్యేందుకు ఆయనే గట్టిగా ప్రోద్బలం కూడా ఉంది ఒక మాట చెప్తున్నా భరత్ గారు నువ్వు నేను ఎన్ని రోజులు చూస్తున్నావు 20 సంవత్సరాలు నాకేమైనా రాజకీయ పరంగా శత్రులుండంగా చూసినావా చూడలేదు పోనీ ఎవరైనా వ్యక్తిగతంగా శత్రులుండంగా చూసినావా నువ్వు ఎప్పుడైనా ఎక్కడ విన్నావా పలానా ఆయన మంచోడు కాదని చెప్పంగా చెప్పండి బట్ ఇప్పుడు కాదు విన్నావా ఎందుకు వచ్చింది ఇప్పుడే ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే కేసీఆర్కి అవసరం పడేది ఇది ఈటల రాజేందర్ అంటోడు ఎక్కడ దొరుకుతలేడు వీని దెబ్బ కొట్టకపోతే మనం ముందుకు పోలేము ఇది కేసీఆర్ ఎజెండా కాబట్టి దాన్ని ఎవడెవడు అమలు చేస్తున్నా నాకు సంబంధం లేదు గదికి తప్ప ఇంకోటి లేదు కేసీఆర్ ఎజెండాను వివేక్ ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తారు వివేక్ ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తారు నేను ఇప్పటిదాకా చెప్పినా చూసినావా ఇప్పటిదాకా ఏం చెప్పినా నేను కేసీఆర్ దీన్ని పగడిబందిగా ప్లాన్ చేస్తా అంటాడు అక్కడక్కడక్కడక్కడ చేస్తా అంటారు అది పార్టీలో గందరగోళం మీరు కూడా వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు ఆయనకు వ్యతిరేకంగా ఆయన ఫామ్ హౌస్కి వెళ్ళి ముఖ్యమంత్రిని కలిశారని ప్రచారం చేస్తున్నారు అని ఆయన తరపు వాళ్ళు అంటారు తెలియదు నాకు అది నాకు అంత నైపుణ్యం ఉన్నాడు కాదు నేను గంత నైపుణ్యం ఉన్నాడు మీరు సోషల్ మీడియాలో ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు నా మాటను ఇంతవరకు నీకు నాకు సోషల్ మీడియా చూసే అలవాటు లేదు నాతో ఉన్నోళ్ళకి తెలుస్తుంది సోషల్ మీడియా చూసే అలవాటు లేదు నాకు ఒకటి విమర్శ ఊకే విని దానికి దీనికి ఏం చేయాలని చెప్పి మాట్లాడటం కాదు నేను ఈ పేపర్ల గీది ఎందుకు రాసినామని చెప్పి అడిగటోని కూడా కాదు ఈ టీవీల గీది ఎందుకు చూపించినామని చెప్పి కూడా అడిగటోని కాదు నేను ఇవన్నీ నమ్మకం ఉన్నాను కాదు భరత్ గారు నేను నా శక్తి మీద నిలబడి దమ్మున నా కూడా కొట్టాడ బిడ్డను నేను గీన పోటీ గాయన పోటీ గీ ఇక్కడ కుట్రే మీకు బాధ అనిపించలేదా ఇట్లా ప్రచారం చేస్తే ఎగ్గొట్టారు డబ్బులు ఎగ్గొట్టారు చిల్లరగాళ్ళు మాట్లాడతారు తప్ప నా పట్ల అవగాహన ఉండే ఎవడు మాట్లాడు గుర్తుపెట్టుకో నా నియోజకవర్గానికి పోందా చేయి
చేతులు అయితే ఇచ్చేటండే తప్ప చేతి నుంచి తీసుకుంటాను కాదు. ఇప్పుడు నా నియోజకవర్గం ఉంది, నా నియోజకవర్గం ఒకసారి పోయి అడిగిరాపో ఇటలానికి ఏమైనా 10,000 రూపాయలు ఎప్పుడైనా ఇచ్చిరా అని చెప్పి అయ్యాలి కదా, వాళ్ళే అయ్యాలి కదా. అందుకనే కొంతమంది ఉంటారు భరత్ గారు, అంటే మీరు కూడా గుచ్చి గుచ్చి అని అంటే మీ టీవీలో కూడా సారీ ఇది మొత్తం సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఇదంతా ప్రచారం చేయాల్సినటువంటి కర్తవ్యం ఎవరికి ఉంటుంది అంటే బీఆర్ఎస్ పార్టీకి ఉంటుంది. ఎందుకుంటుంది అంటే ఈటల రాజేంద్ర అంటోడు ఎదుగుతున్నాడు, ఈటల రాజేంద్ర అంటోడు ఇప్పటిదాకా ఒక మచ్చలేని నాయకుడిగా ఉన్నాడు, ఈటల రాజేంద్ర అంటోడు మీద భూ కబ్జా దాడని చెప్పి అలిగేషన్ పెట్టినప్పుడు కూడా వీడు కడిగిన ముత్యలాగా మళ్ళీ బయటకు వచ్చిండు. నిరంతరంగా చేయాలి, నా మీద నిరంతరంగా చేయాలి కాబట్టి ఆ నిరంతరంగా చేసే కుట్రలో భాగమే ఈ చిల్లర గల ప్రచారాలు తప్ప ఇవన్నీ నేనేదో పేపర్ రాయిస్తా నేనేదో మీడియా ఎవరేమి చెప్పినోడు. ఈటల రాజేంద్ర అంటే ఇవాళ దాకా ఎట్లున్నాడో పవిత్రంగా రేపు కొత్త అధ్యక్షుడని మీరు ప్రచారం చేసుకుంటున్నారని కూడా అవతలి అవతలి వాళ్ళని నేను ఎట్లా కనబడుతున్నా మీకు? నేనంత అవగాహన లేని కనబడుతున్నా? నేను మ్యాచ్యూర్డ్ పొలిటికల్ లీడర్ నేను, గుర్తుపెట్టుకో. నేను 20 సంవత్సరాలు నేను ఎక్కడ మాట్లాడినా స్టబ్ ఇక గిది నాదని చెప్పి మాట్లాడగలిగే శక్తి ఉన్నాడు నేను. ఇటల అంటే మాట్లాడితే తెలంగాణ ప్రజలకు ఏ కరెక్ట్ అనే బాపతి ఉంటుంది. ఇటల మాట్లాడితే అలటప్పుడు మరి ఈ అధ్యక్షుడు అన్న వార్తలు ఎవరు నాకు గవర్నర్ అన్ని కడుగుతావా నువ్వు నాకు అర్థం కాదు. ఎవరు పిచ్చోళ్ళు అడిగి సోషల్ మీడియాలో అసలు మళ్ళీ చెప్తున్నా సోషల్ మీడియాలో సారీ నేను మళ్ళీ చెప్తున్నా నాకు రెండు బటన్లు ఉంటాయి, ఒకటి ఎర్ర బటను ఒకటి పచ్చ బటను, గత్తప్ప ఇంకోటి తెలియదు నాకు. నేను అసలు ఇంకో మాట చెప్తున్నా, నాకు ఒకళ్ళు పోటీ అని చెప్పి భావించాను నేను, గుర్తుపెట్టుకో. నా శక్తి మీద నా నమ్మకం ఉన్నోడిని, నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నవాడిని నేను వింటున్నా. నేను ఇది చేయాలనుకుంటే చేస్తానటువంటి పట్టుదల ఉన్నోడు నేను. గా నాకుని పట్టుకొని నువ్వు పట్టుకొని చిల్ల చిల్ల ప్రశ్నలు అడుగుతావు.